वेलकम टू माय चैनल कैकरी चेस्तुन्ना नेनु एला चेयालो चूडंडी ना स्टाइल पच्चिमिर्ची एंड मसाला तो चेस्तुन्ना अन्नमाट सो ऑयल हीट अयिंदी पोपु दिनुसुलु ऐड चेसानु नेक्स्ट वच्चेसी ऑनियन्स एंड करिवेपाकु कोंचेम फ्राई अव्वाल ऑयल కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను సో ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ కొంచెం ఫ్రై అయితే చాలు డీప్ ఫ్రై అవసరం లేదు ఆనియన్స్ సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను వంకాయలు యాడ్ చేస్తున్నాను వంకాయలు ముందే మనం సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకోవాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి చేదు కూడా వస్తుంది కూర ఒకసారి వంకాయలు అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి సో ఇది ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకుందాము కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది మెంతి పౌడర్ ఈ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ దీన్ని లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాము ఇప్పుడు వంకాయలు లిడ్ ఓపెన్ చేసి చూసాను ఒక 50% కుక్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం మసాలా యాడ్ చేద్దాం అన్నమాట మసాలా వచ్చేసి పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి ధనియాలు రెండు లవంగాలు ఒక ఇలాచి వేసాను అన్నమాట కొంచెం ధనియాలు అన్నమాట బాగుంటుంది అవన్నీ మిక్సీ పట్టి ఇలా చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా సో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటారు కాకుంటే పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది నేను ఇప్పుడు ఇవి వచ్చేసి యాడ్ చేస్తున్నాను అన్నమాట వంకాయలు మసాలా అంతా వంకాయ ముక్కలు పట్టేలాగా మనం కలుపుకోవాలి మొత్తం కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మనము ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో కుక్ అయ్యేలాగా లిడ్ పెట్టేసుకుందాము మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట చక్కగా ఈ పేస్ట్ మొత్తం వంకాయ ముక్కలకి కరెక్ట్గా ఈక్వల్గా పడుతుంది ఈ రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా పచ్చిమిర్చితో కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నేనైతే ఇప్పుడు రెగ్యులర్గా ఇలాగే చేస్తాను టేస్ట్ బాగుంటుంది అనేసి సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము ఓపెన్ చేసి చూశాను వంకాయ కర్రీ మంచిగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకుందాం కర్రీ మొత్తం
సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేస్తున్నాను వంకాయ కర్రీలో. తర్వాత పైన కొంచెం నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రమే ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, వంకాయ కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా వంకాయ కూర లుక్ అన్నమాట ఇది. ఒకసారి పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి అండ్ ధనియాలు కొంచెం లవంగాలు ఇలాచి వేసి పేస్ట్ పట్టుకొని వంకాయ కర్రీ ఇలా రెడీ చేసి మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇదే విధంగా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.